ఓఎల్ఎక్స్ వేదికగా కొనుగోళ్లు అమ్మకాలు జరపకండి. ఇది హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక. ఓఎల్ఎక్స్ మొత్తం సైబర్ నేరగాళ్లతో నిండిపోయిందని చెబుతున్నారు. అమ్మకాలు కొనుగోళ్లకు సంబంధించి ఏ పోస్టింగ్ పెట్టినా నష్టపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి సైబరాబాద్ పోలీసులు లేఖ రాశారు. ఓఎల్ఎక్స్ కారణంగా ఎంతో మంది తీవ్రంగా నష్టపోయారని ఆధారాలతో సహా చెబుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో మోసాలకు అదుపు లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఇటీవల ఫిర్యాదులు కూడా పెరిగిపోయాయి. ఓఎల్ఎక్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం మేము నమ్మద్దనేసి మీ ద్వారా మేము చెప్తున్నాం. ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్ టోటల్గా ఫ్రాడ్స్ నిండిపోయింది, కాబట్టి దాని మీద ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయదు ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్లో. మనం ఈ మధ్య ఏమైతే మాకు ఎక్కువగా కంప్లైంట్లు, మనం వస్తువు అమ్మడానికి పోయినప్పుడు అంటే మన ఇంట్లో ఉన్న సోఫానో వాషింగ్ మిషనో లేకపోతే ఏసీ మిషనో ఇటువంటి అమ్మడానికి పెట్టినప్పుడు, ఒక డైనింగ్ టేబుల్లో ఇటువంటి పెడుతున్నాం, ఒక 5,000 or 6,000 పెడతాం. పెట్టినప్పుడు ఫ్రాడ్స్టర్ ఎమ్మడే ఫోన్ చేసి మేము కొంటామని చెప్పేసి చెప్తున్నాడు. చెప్పి మళ్ళీ ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ కానీ ఒక క్యూఆర్ కోడ్ పంపిస్తాడు, అలాగే వ్యాలెట్ డీటెయిల్స్ వ్యాలెట్ పంపించేసి దీంట్లో డబ్బులు మేము మీకు పంపిస్తామని చెప్తాడు. బట్ అది పేమెంట్ మోడ్లో పంపిస్తాడు. పేమెంట్ పంపించినప్పుడు మన డబ్బులు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ డబ్బులు మళ్ళీ మీకు రిటర్న్ చేస్తాము చేయాలంటే మళ్ళీ స్కాన్ చేయమంటాడు, లేకపోతే మళ్ళీ వ్యాలెట్కి పంపించమని చెప్తాడు. మళ్ళీ మనం పంపిస్తాం, అట్లా 3-4 సార్లు పంపించడం జరుగుతుంది. పంపించడం మనకి 50-60 వేలు వాళ్ళ అకౌంట్లో వెళ్ళిపోతున్నాయి. అసలు మనం మొదలు చూడాల్సిన వెరిఫై చేయాల్సిన అంశం ఏంటంటే, అసలు వస్తువు అమ్మ మనం కొనాలనుకున్నప్పుడు ఆ వస్తువు వీడి దగ్గర అతను చెప్పిన దగ్గర ఉందా లేదా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ప్లస్ చూడాలి, ఫిజికల్గా ఆ వస్తువు చూడాల్సిన అవసరం ఎంత ఉంది. వస్తువు చూడకుండా నేను కొనడము, ఆన్లైన్లో డబ్బులు వేయడము చేస్తే ఖచ్చితంగా మోసపోతూ ఉండే అవకాశం ఉంది.